కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. కారణాలు: అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారము, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవటం, పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవటం, ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతర నెట్ ప్రోగ్రాములలో మునిగిపోవటం, ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు, కానీ ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం, ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవటం, ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవటం, భార్యాభర్తల తరచు గొడవలు పడుతుండటంతో పిల్లలు పెళ్ళిళ్ళు, మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు, మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు, ఎవరిష్టానికి వారున్నారు, మంచి చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవటం మరో కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం మర్చిపోయారు. నేను నేనే, నేను చెప్తే చెయ్యాలి అనే ధోరణి ప్రబలిపోయింది. సోషల్ మీడియాలో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇండ్లకు వెళ్ళి పలకరించటం లేదు, మోయటానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లుగా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనటంలో అతిశయోక్తి కాదేమో. సర్వే జనాః సుఖినో భవంతు.